అబూ హురైరా రజి అల్లాహు తలన్ వారి ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ విధంగా అంటున్నారు, లా యస్ని జాని హీన యస్ని వహువ ముమిన్, వ్యభిచారం చేసేటువంటి వ్యక్తి వ్యభిచారం చేస్తున్నప్పుడు అతని యొక్క విశ్వాసం అతని నుండి దూరమైపోతుంది. వలా యస్రికు సారికు హీన యస్రికు వహువ ముమిన్, దొంగతనం చేసేటువంటి వ్యక్తి దొంగతనం చేస్తున్నటువంటి సమయంలో అతని యొక్క విశ్వాసం అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంది. వలా యశ్రబుల్ ఖమర హీన యశ్రబుహ వహువ ముమిన్, సారాయి తాగేటువంటి వ్యక్తి సారాయి తాగుతున్నటువంటి సమయంలో అతని యొక్క విశ్వాసం అతన్ని దూరంగా వెళ్ళిపోతుంది. అల్లాహు అక్బర్. చూడండి, అతడు విశ్వాసియే కాదు. ఒకసారి ఇక్రమ రది అల్లాహు తలను వారు ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు తలను వారితో ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? కైఫ యుందఉల్ ఈమాను మిన్, ఒక వ్యక్తి నుండి విశ్వాసం ఏ విధంగా దూరం అవుతుంది, ఒక వ్యక్తి నుండి విశ్వాసం ఏ విధంగా దూరం అవుతుంది. అప్పుడు ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు తలను వారు తమ రెండు చేతుల యొక్క వ్రేళ్లను ఈ విధంగా కలిపారు, ఈ విధంగా కలిపారు. హా కథ, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఈ విధంగా ముడిపడి ఉంటుంది. ఎప్పటి వరకైతే ఆ వ్యక్తి సారాయి మద్యపానం సేవించాడో అప్పటి వరకు అతని యొక్క విశ్వాసం అతనితో ఈ విధంగా ముడిపడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి సారాయి సేవిస్తాడో మద్యపానం సేవిస్తాడో ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఈ విధంగా తన నుండి దూరం అవుతుంది అని తమ రెండు యొక్క రెండు చేతుల యొక్క బ్రేళ్లను దూరం చేస్తున్నారు. సోదర మహాశివులారా, ఈ యొక్క సంఘటన ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే సారాయి తాగడం వల్ల అతడి యొక్క విశ్వాసం అతడి నుండి దూరం అవుతుంది. ఏ విధంగానైతే మనము ఆయత ద్వారా తెలుసుకున్నాము, వాక్యము ద్వారా అల్లాహ్ తాలా షిర్కుతో పాటుగా ఈ యొక్క సారాయిని అల్లాహ్ తాలా తీసుకువచ్చి ఏ విధంగానైతే షిర్క్ చేయడం వల్ల మనిషి యొక్క సత్కార్యాలు నాశనం అయిపోతాయో అదే విధంగా ఒక సారాయి తాగేటువంటి వ్యక్తి యొక్క నమాజులు కూడా స్వీకరించబడవు అని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నమాజులు ఎన్ని రోజుల వరకు స్వీకరించబడవు? ఒక వ్యక్తి షిర్క్ చేస్తున్నాడు, ఎప్పటి వరకైతే ఆ వ్యక్తి షిర్కుకు దూరం కాడో, పశ్చాత్తాపము చెంది మళ్ళీ తౌహీదుపై స్థిరంగా కాడో అప్పటి వరకు తన యొక్క ఏ సత్కార్యం కూడా స్వీకరించబడదు. అదే విధంగా సారాయి తాగేటువంటి వ్యక్తి అతని యొక్క ఎన్ని రోజుల యొక్క నమాజు స్వీకరించబడదు. మనం చూసుకున్నట్లయితే అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తలన్ వారి యొక్క హదీస్ ను ఉల్లేఖిస్తున్నారు. 5668లో ఈ యొక్క హదీస్ పొందుపరచడం జరిగింది. మన్ షరిబల్ ఖమర ఫలం యంతషి, ఒక వ్యక్తి సారాయి సేవించాడు కానీ నష రాలేదు, లిమిట్ గా తీసుకున్నాడు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా అంటున్నారు, లం తుఖబల్ సలాతున్ మాదామ ఫీ జౌఫిహి ఉరుకిహి మిన్హా షయ్యున్, ఎప్పటి వరకైతే ఆ సారాయి తన కడుపులోనే ఉంటుందో, అనగా చెమట ద్వారా బయటికి వెళ్ళడం కానివ్వండి లేదా మూత విసర్జన ద్వారా ఆ సారాయి తన కడుపు నుండి పూర్తిగా దూరము కాదు, తన కడుపు సారాయి నుండి పవిత్రము కాజాలదు, అప్పటి వరకు తన యొక్క నమాజు స్వీకరించబడదు. అప్పటి వరకు తన యొక్క నమాజ్ స్వీకరించబడదు. వైన్ మాత కాఫిరా, అదే తన యొక్క కడుపులో ఆ సారాయి యొక్క కొంత భాగము కూడా ఉండి అదే స్థితిలో ఒకవేళ ఆ వ్యక్తి మరణించినట్లయితే ఆ వ్యక్తి కాఫిర్గా చనిపోతాడు, అవిశ్వాసిగా మరణిస్తాడు. వహిన్ ఇన్ కిషా, అతడు నష వచ్చే వరకు త్రాగుతూనే ఉన్నాడు, పూర్తిగా నషాలోకి వెళ్ళిపోయాడు. లబ్దు కుబల్లహు సలాతున్ 40 లైలా, 40 రోజుల వరకు తన యొక్క ఏ నమాజు కూడా స్వీకరించబడదు. చూడండి, వాస్తవానికి మనము అల్లాహ్ యొక్క ప్రేమ పొందడానికి మొట్టమొదటిగా చేసేటువంటి ఏదైనా సత్కార్యం ఉంది అంటే అది నమాజ్. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధంగా అన్నారు, ఒక వ్యక్తి నమాజును సల్పినట్లయితే ఆ వ్యక్తి అల్లాహ్ తాలతో సంభాషిస్తున్నాడు, యునాజీ రబ్బా, అల్లాహ్ తాలతో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు.
మరొక హదీసులో వస్తుంది, ఒక వ్యక్తి సాష్టాంగంలోకి వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి అల్లాహ్ తాలకు అత్యంత దగ్గరలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి నమాజును ఈ సారా ఇతరాకడం వల్ల అల్లాహ్ తాలా వాటిని నిరాకరిస్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క నమాజులను తిరస్కరిస్తున్నాడు. సోదర మహాశివులారా, వైన్ మాత పీహా, ఒకవేళ నష వచ్చింది, అదే స్థితిలో ఆ వ్యక్తి ఒకవేళ మరణించాడు, మాత కాఫిరా, ఆ వ్యక్తి అవిశ్వాసంలో మరణించాడు.